ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వీడియో అయితే ఇట్లా నేను గోల్డ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను. ఐషాని బర్త్డే కోసం తనకు నేను షాప్ చేసిన గోల్డ్ మొత్తము, అండ్ ఇంకా తన బర్త్డే లో నేను ఏం వేసుకుంటున్నాను అది. నేనైతే ఏమీ కొత్తగా నా కోసం షాప్ చేయలేదు. ఫస్ట్ అయితే నేను ఇట్లా హెవీ బుట్టలు ఆ చాన్బాలి తీసుకుందాము అనుకున్నాను, బట్ నాకు ఇన్స్టా ఆఫ్ దట్ నాకు అనిపించింది నా బేబీ షార్ జ్యువెలరీ వేసుకుంటే మంచిగా ఉంటది అని చెప్పి ఇంకా నేను అది ఆప్ట్ చేసేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే తనకు నేను చూపించేది తన కోసం తీసుకున్న నల్ల పూసల బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను, బట్ ఇవి కూడా ఎక్కువ వేయలేదు. ఐషాని ఫిగర్ అవుట్ చేసేసింది ఎలా తీయాలో. స్టిల్ నేను తీసుకున్నాను ఇవి బ్యాంగిల్స్ అయితే. ఇవి అయితే ఇట్లా నల్ల పూసల గాజులు. యూ ఇది మోస్ట్ ఇట్లా దిష్టి తగలకుండా అట్లా వేస్తారు కదా, అలా సార్ట్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇవి రెండు కూడా వచ్చేసి ఇట్లా 10 grams కన్నా తక్కువే ఉన్నాయి, ఒక 9 grams అట్లా ఉంటాయి. ఇవి డైలీ వేద్దామని తీసుకున్నాను. అండ్ ఇదైతే ఇట్లా చేయొచ్చు మనము, తన బ్రిస్ట్ ఇట్లా పెద్దగా అయినా కూడా కొంచెం లావ్ అయినా కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా అన్ని వచ్చేసి అన్ని 1, 2, 3, 4, 5 ఇట్లా 6 ఇట్లా బ్లాక్ పూసలు ఉన్నాయి. ఈచ్ బ్లాక్ పూసకి ఇట్లా ఏమంటారు ఒక చిన్న డీటెయిలింగ్ డిజైన్ లాగా ఉంది. ఇది నాకు పింట్రెస్ట్ లో నచ్చాయి ఈ మోడల్, సో నేను వాళ్ళకి చూసి చెప్తే నాకు యాస్ట్ స్టిచ్ చేసి ఇచ్చేసారు. 1 done. అండ్ ఇప్పుడు కూడా నేను బ్యాంగిల్స్ చూపిస్తాను. తనకి ఇంకొక బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇవి కూడా శంకర్లా జ్యువెలర్స్ లోనే తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే ఈ బ్యాంగిల్స్ మేము అక్కడికి వెళ్ళిన వెంటనే పెద్దవాళ్ళకు ఉండే, అండ్ ఇవే బ్యాంగిల్స్ మా పెద్దమ్మకు కూడా ఉన్నాయి. నాకు అవి చూసిన వెంటనే బాగా నచ్చాయి. నచ్చి ఇంకా నేను ఐషాని సైజ్ లో ఆర్డర్ చేశాను. వాళ్ళు ఇవి కూడా చేసి ఇచ్చారు అక్కడ రెడీమేడ్ లేకుండా. ఇవి అయితే ఇట్లా లక్ష్మీ కాసు గాజులు. తన రామ్ పరివార్ మాలకు కూడా ఇట్లా మంచిగా తన దగ్గర ఉన్న కాసుల పేరుకి అంత సెట్ అవుతుంది. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉండే అంటే ఇవి ఇట్లా స్క్రూ, మనం ఇట్లా స్క్రూ ఓపెన్ చేసేసి వేసేయచ్చు బ్యాంగిల్స్ ని. ఇట్లా చేతికి వేయాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా వేయించుకుంటారు వాళ్ళు కూడా ఏమి అల్లరి చేయరు వేసుకునేటప్పుడు. అండ్ ఈ బ్యాంగిల్స్ కి మొత్తము నేను చూసినప్పుడు ఆ బ్యాంగిల్స్ ఎలా ఉంటే మొత్తం ఇట్లా అన్కట్స్ ఉండేది, అంతా కూడా అన్కట్ డైమండ్స్ ఉండే. నేను అవి వద్దు, నాకు ఇట్లా జస్ట్ గోల్డ్ బాల్స్ పెట్టేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇట్లా చిన్న స్టోన్ ఏదైనా ఉంటే ఐషు బాగా ఇట్లా నోట్లో పెట్టుకుంటది ఎందుకు వచ్చింది అని చెప్పి అవి తీసేసి ఇలా చేయమని చెప్పాను. ఇదైతే బ్యాంగిల్ క్లోజర్ లుక్. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వెయిట్ ఏమో 20 grams రెండు బ్యాంగిల్స్. ఈచ్ బ్యాంగిల్ 10 grams ఉంది. అండ్ ఈ మోడల్ అయితే ఇట్లా ఎవర్ గ్రీన్ మోడల్, ఇట్లా కాసు అట్లా వచ్చి అవి ఏమి ఎప్పుడు కూడా ఇట్లా మనకు పాత మోడల్ లాగా అనిపించదు. ఎప్పుడు వేసుకున్నా బాగానే ఉంటాయి అండ్ ఎప్పుడు ట్రెండింగ్ అనే ఉంటాయి. అండ్ ఇది తన కాసుల పేరుకి మ్యాచ్ అవుతుంది, రామ్ పరివార్ మాలకి మ్యాచ్ అవుతుంది. అలోన్ కూడా వేయచ్చు, చాలా బాగుంటాయి. అసలు ఇట్లా చేతికి అయితే మొత్తం ఒక్క బ్యాంగిల్ వేసినా కూడా ఫుల్ కనిపిస్తుంది తనకి. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఐషాని పాపిడి బిల్ల. ఇది మీకు ఆల్రెడీ నేను చూపించాను, త్యాని జ్యువెలర్స్ లో తీసుకున్నాను అని చెప్పి. ఇది తన పాపిడి బిల్ల. అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 10 grams ఉంటుంది. ఈ పాపిడి బిల్ల మీరు కంప్లీట్ ఇట్లా తనకి ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ పెట్టేసినా పెట్టచ్చు, లేకపోతే మీరు దీన్ని ప్లాన్ కట్స్ తో లేకపోతే ఇంకా సీజర్స్ తో అట్లా కూడా పేర్ చేయొచ్చు. ఇది చాలా బాగుంది. ఐషానికి కాదు ఇట్లా పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఈ పాపిడి బిల్ల, నేను కూడా ట్రై చేసి పెట్టుకోని నాకు కూడా మంచి సరిపోయింది. అండ్ ఇది ఇట్లా అన్కట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కంపల్సరీ ఈ బాక్సెస్ లోనే స్టోర్ చేయాలి, లేకపోతే అన్కట్స్ నల్లగైపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐషాని కోసం ఇది నేను తీసుకున్న రామ్ పరివార్ మాల. ఇది కూడా శంకర్లాలో పెద్దవాళ్ళకు ఉండే. నేనేం చేశాను అంటే ఇట్లా ఐషాని కోసం కస్టమైజ్ చేయించుకున్నా. కొన్ని ఇట్లా రామ్ పరివాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, అన్ని ఇట్లా కాసు 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 ఉంటాయి కదా, అవి తీసేయండి, కొన్ని తీసేసి తిన్న సైజ్ వరకు చేయండి అని చెప్పా. అండ్ ఇది ఫ్యూచర్ లో ఐషాని కొంచెం పెద్దగా అయిపోయాక మనం ఇంకొంచెం గోల్డ్ యాడ్ చేసేసి ఇట్లా ఇంకొన్ని ఇట్లా రామ్ పరివార్ బిల్లలు ఇంకొన్ని యాడ్ చేసేసుకోవచ్చు. తన పెరిగే కొద్దీ ఈ చైన్ లెంత్ కూడా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను శంకర్లాలోనే కొన్నా కాబట్టి అక్కడే చేయిస్తా కాబట్టి నాకేం మళ్ళీ ఎక్స్ట్రా ఏమి తీసుకోకుండా వాళ్ళు చేసిస్తారు. అండ్ ఇది వచ్చేసి వెయిట్ 30 grams ఉంది. పెద్దవాళ్ళకు అయితే నేను చూసింది అది ఇంకా డబల్ ఉంది, 60 grams ఉంది. సో తను ఇంకా పెద్దగా అయినప్పుడు ఇంకొక 30 grams యాడ్ చేసి చేపిచ్చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే, తనకి ఇట్లా మెడ నిండా కనిపిస్తుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయొచ్చు, ఇది మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకుంటే ఇట్లా ఫుల్ మెడ నిండా వచ్చేస్తుంది.
ఐషాని చిన్నది కాబట్టి ఇట్లా కిందికి వస్తుంది తనకి. అండ్ ఇది కూడా అంతే, దీనికి కూడా మొత్తం ఇట్లా సీజర్స్ ఉండేది. నేను ఇది కూడా స్టోన్స్ తీసేసాను. ఎందుకు స్టోన్స్ అని చెప్పేసి, బికాస్ నా దగ్గర ఉన్న చాలా జ్యువెలరీ అంతా స్టోన్స్ అట్లనే ఉండే. ఇప్పుడు నేను మోర్ ఇట్లా ప్లెయిన్ గోల్డ్ అట్లా తీసుకుంటున్నాను, అందుకే స్టోన్స్ తీసేసాను. ఇవి మాత్రం పెట్టేశాను, ఇట్లా రూబీస్ ఎమరల్డ్స్ ఇవి కూడా తీసేస్తే దీనికి అంత లుక్ రాదు. జస్ట్ వైట్ సీజర్స్ వరకు తీసేసి ఆ ప్లేస్ లో ఇట్లా గోల్డ్ డీటెయిలింగ్ చేసేయమన్నాను. సో మీరు దీన్ని క్లోజ్ గా చూస్తే తెలుస్తుంది నేను చెప్పింది. ఇది ఇట్లా గోల్డ్ డీటెయిలింగ్, ఈ ప్లేస్ లో మొత్తం సీజర్స్ ఉండేది, అది తీపిచ్చేసా నేను. నెక్స్ట్ అయితే కాస్ట్ పేరు, ఇది 20 grams కన్నా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఇది మా అమ్మ వాళ్ళు జాయల్ కాస్ట్ లో తీసుకున్నారు. ఇది మా మమ్మీ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొని తీసుకొని వచ్చింది, తనకు యుఎస్ కి తీసుకొని వచ్చింది. తనకి ఇట్లా 21 డేస్ కి అట్లా వేయాలి అని చెప్పి 21 డేస్ వేసినప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. చిన్న ఐషాని ఇదేమో చాలా పెద్దగా ఉండే. అండ్ ఇది కూడా బాగుంటుంది, పిల్లలకు అసలు ఏమి గుచ్చుకోదు. అండ్ వేసినా కూడా మంచిగా మెడ నిండా కనిపిస్తుంది. నేను తనకి ఇట్లా ఇంకా రింగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ నాకు భయం వేసింది ఇట్లా నోట్లో పెట్టుకునేకున్నా ఇట్లా పెట్టేసుకుంటుందో ఏమో అని చెప్పి, అందుకే రింగ్స్ తీసుకోలేదు. మా అమ్మ ఇంకా అప్పుడే అంత తొందర ఎందుకు కొనొచ్చు, ఇంకా చాలా టైం ఉంది పర్లేదు అని చెప్పింది. సరేలే మెల్లగా తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇంకా ఇప్పుడేమో తన బటన్, ఇది కూడా శంకర్లాలే. ఇది వచ్చేసి అరౌండ్ 8 తులాలకి నేను చేయించుకున్నాను. ఇది కూడా కస్టమైజ్ చేసి చేయించేసుకున్నాను. వాళ్ళ దగ్గర ఉండే ఒకటి చూపించారు నాకు 10 తులాలది. దానికి ఏంటంటే ఇక్కడ పక్కన ఇంకా ఇట్లా లక్ష్మీదేవితో పాటు ఇక్కడ 2 నెమళ్ళు ఉండే స్టోన్స్ తో. నాకు అట్లా నెమలి ఏమి వద్దు, జస్ట్ ఇట్లా నాకు ప్లెయిన్ లక్ష్మీదేవి కావాలి అని చెప్పి చేయించుకున్నా ఇది. అండ్ ఈ బెల్ట్ మొత్తం ఎంగ్రేవింగ్ ఉంది. ఇంకా తను పెద్దగాక మనం ఇంకొంచెం గోల్డ్ వేసి దీన్ని ఇంకా ఇంకొంచెం సాలిడ్ గా చేయించుకోవచ్చు కావాలి అంటే. అండ్ ఈ సెంటర్ లక్ష్మీదేవి అయితే ఇట్లా నక్షీది ఉంటుంది కదా బాగా ఇట్లా ఫుల్ ఎలా అంటారు వాటిని అయితే, మేమైతే ఇట్లా ముద్ద ముద్దగా చేస్తారు గోల్డ్ అట్లా అంటాము, అలా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అసలు తను ఇట్లా రెడ్ లెహెంగా కాబట్టి ఇది పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇవి అయితే ఐషాని గోల్డ్. ఇప్పుడు నేనైతే నాది చూపిస్తాను, నేను ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ అన్నిట్లో నాకు బాగా ఇష్టమైనవి నా బుట్టలు, నాకు అవి చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మేము ఫస్ట్ శంకర్లాల్లో షాప్ చేసిన ఐటమ్ ఈ బుట్టలే. ఇవి వచ్చేసి వెయిట్ వెరీ క్లోజ్ టు 6 తులాలు ఉన్నాయి. చాలా బాగుంటాయి, చాలా హెవీగా కూడా ఉంటాయి ఇవి బుట్టలు. ఇవి నక్షీ బుట్టలు. ఇది మంచిగా ఇట్లా పైన ఇక్కడ వరకు వచ్చేసి మొత్తము మంచి రూబీస్ తర్వాత అన్కట్స్ ఎమరల్డ్స్ తో వర్క్ వచ్చేసి, నేను కింద ఏమో ప్యారెట్స్ దాని కింద మొత్తం ఎలిఫెంట్స్ అన్ని ఇట్లా గోల్డ్ బుట్టలు ఉన్నాయి. చాలా ఇట్లా మంచిగా లుక్ ఉంటుంది పెట్టుకుంటే. దీని మీద శారీస్ మీదకి ఇట్లా పట్టు హాఫ్ శారీస్ పట్టు ఏదైనా మంచి డ్రెస్ మీదకి అన్నిటి మీదకి కూడా ఇవి చాలా బాగుంటాయి. నాకు ఇట్లా అన్ని జ్యువెలరీలో కూడా బుట్టలు అంటే నాకు చాలా ఇష్టం. చెవులకి ఇట్లా చాన్బర్ ఇట్లా ఏమి పెట్టుకున్నా కూడా స్టిల్ నాకు ఏదైనా బుట్టలు చూస్తే నాకు అవే కొనుక్కోబుద్దవుతుంది. బుట్టలు ఈజ్ మై ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఏమో పాపిడి బిల్ల. ఇది నేను నా బేబీ షార్ట్ పెట్టుకున్న పాపిడి బిల్ల. చాలా మంది నాకు ఇప్పటికి కూడా అడుగుతారు మీరు ఇట్లా ఫోటో తీసి పంపియండి అట్లా అని చెప్పి. సో ఇప్పుడు నేను మంచిగా అది డీటెయిల్ గానే చూపిస్తాను, మీరు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను తీసుకుంది అయితే మంగత్రాయిలు. దీని వెయిట్ ఇది క్లోజ్ టు 3 తులాలు ఉంది పాపిడి బిల్ల. ఇది నేను మా చెల్లి పెళ్లి అప్పుడు కొనుక్కున్నా. ఇది అయితే నక్షి పాపిడి పిల్ల. దీని మీద ఉన్న ఈ రెడ్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ అన్ని కూడా ఇవి రెడ్ కలర్ కుందన్ సార్. అండ్ ఇది చాలా పాత మోడల్ పాపిడి పిల్ల. మేబీ ఇట్లా చాలా ఇట్లా మా అమ్మమ్మ టైం ఆ టైం పాపిడి పిల్ల అనుకుంటా, బట్ ఇది పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు అయితే ప్రెసెంట్ నేనైతే అస్సలు ఇలా మోడల్స్ చూడటం లేదు, అన్ని మోస్ట్లీ స్టోన్స్ అట్లా వస్తున్నాయి. ఇది స్టోన్స్ ఉన్నా కూడా అసలు ఇదంతా ఇట్లా జాలీ మోడల్లో ఉంది ఇక్కడంతా. నేను అసలు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు ఈ మోడల్ పాపిడి బిల్ల అయితే అసలు చూడలేదు. చూసిన వెంటనే నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను నేను.
అండ్ మీరు ఈ పాపిడి బిల్ల చూస్తే ఇదంతా కూడా కింద ఇట్లా గోల్డ్ బాల్స్ తో డీటెయిలింగ్ ఉంది, ఇక్కడేమో ఇట్లా మామిడి పిందెల్లాగా, ఇదేమో ఇట్లా వెరీ బ్రాడ్ ఇట్లా జాలి అండ్ ఈ రెడ్ కుందన్స్ ఎంత ఎలిగెంట్ ఉంటుందో ఇది. ఫర్ ఆల్ అకేషన్స్ ఇది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా రామ్ పరివారం రాజానికి ఉంది. ఇదేమంటారంటే కంటి. సో ఇలా ఉంటుంది. ఇది నేను శంకర్లాల్లో తీసుకున్నా. ఇది కూడా నా ఫేవరెట్, చాలా ఇష్టం నాకు ఇది కూడా. అండ్ ఈ కంటి కూడా మొత్తము దీని నిండా కుందన్స్ ఇట్లా వైట్ కలర్, గ్రీన్ అండ్ ఇదేమంటారు ఇట్లా రూబీ కలర్ స్టోన్ కుందన్స్ ఏ ఉంటాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి క్లోజ్ టు 8 తులాలు, బట్ చాలా హెవీగా కనిపిస్తుంది. ఏ కంటి అయినా కూడా మీరు కంటి బాగా హెవీగా కనిపిస్తుంది, బట్ అంత వెయిట్ ఏమీ ఉండదు. ఇది కూడా చాలా బాగుంటుంది. సో దాని క్లోజర్ లుక్ వచ్చేసి ఇలా. ఇక్కడ చూస్తే మీరు ఇట్లా రామ్ పరివారం మొత్తం ఉంటుంది కంటి మీద. అండ్ ఇదేమో పీకాక్. సో ఇట్లా 4 వచ్చేసి రామ్ పరివార్, మధ్యలో పీకాక్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మిడిల్ది చూస్తే ఇదేమో మంచిగా ఎలిఫెంట్స్ అదంతా వచ్చింది ఇదంతా. ఇది శంకర్లాల్లోని. శంకర్లాల్లో మీకు ఏ వెయిట్ కావాలంటే ఆ వెయిట్ లో దొరుకుతుంది జ్యువెలరీ. అండ్ మీరు కావాలి అన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఇదైతే ప్రమోషన్ కాదు, శంకర్లాల్ మంగళ్ అని వీళ్ళు ఎవరు నాకు మనీ పే చేయలేదు కొలాబరేషన్ ఎట్లా అని చెప్పి ఇవన్నీ నేను కొనుక్కున్న జ్యువెలరీ. అండ్ ఇది వచ్చేసి ఇది చాలా వెరీ ఓల్డ్ పీస్. ఇది ఇది మీరు ఒక్కటి అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం పైకి పెట్టేసి, లేకపోతే పైన ఇంకేదైనా నెక్లెస్ కానీ కంటి కానీ పెట్టేసుకొని దీంతో పేర్ చేసుకోవచ్చు. నేను దీన్ని అలాగే పేర్ చేసుకున్నా నా శ్రీమంతంకి. దీని మొత్తము ఇట్లా గోల్డ్ బాల్స్, రెడ్ కుందన్స్, అన్ని పర్ల్స్ అలా ఉంటాయి. దీని మొత్తం ఇట్లా మంచిగా నెమళ్ళు నెమళ్ళు ఉంటుంది మొత్తం. ఇవన్నీ కూడా నెమలి డిజైన్స్. అండ్ ఇక్కడ కూడా పెద్ద లాకెట్ కూడా మొత్తం నెమలి డిజైన్ తోనే ఉంటుంది. అండ్ ఇది వెయిట్ వచ్చేసి అరౌండ్ 15 తులాలు ఉంటుంది. ఇది జేసీ పెల్స్ లో తీసుకున్నారంట మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి నేను నా వెడ్డింగ్ లో వేసుకున్న యాంక్లెట్స్. ఇవైతే గోల్డ్ కాదు, ఇది ప్యూర్ ఫ్యాన్సీ యాంక్లెట్స్. నేను నీరస్ లో కొనుక్కున్నా. మళ్ళీ దీని లింక్ ఉందని అడగద్దు. ఇదైతే నేను ఇన్ స్టోర్ ఎక్కడ జూబ్లీ హిల్స్ నీరస్ లో కొనుక్కున్నా. ఇది నా పెళ్లికి కొనుక్కున్నవి 2014 లో. అది అప్పుడు ప్రైస్ వచ్చేసి ఒక 2500 రూపీస్ ఎంతో ఉండే. నాకు బాగా నచ్చాయి. ఏదో షాప్ చేయడానికి వెళ్తే మేము ఎంగేజ్మెంట్ సారీ ఏదో ఏదో షాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది కదా ఫ్యాన్సీ జ్యువెలరీ, అది చూస్తూ ఉంటే నాకు ఇవి బాగా నచ్చాయి. ఇంకా నేను ఇవి తీసేసుకుంటా అని చెప్పి తీసుకున్నాను. నాకు ఏ ఇట్లా వెండి యాంక్లెట్స్ వద్దు అని చెప్పి నాకు ఇవి బాగా నచ్చాయి. ఇప్పటికీ కూడా దిస్ ఆర్ మై ఫేవరెట్. ఇన్ ఇయర్స్ అయినా ఇది ఏమి కాలేదు, ఇలాగే ఉంటే. చాలా మంది ఇవి గోల్డ్ అనుకుంటారు, ఇవి ఆర్టిఫిషియల్. అండ్ ఇప్పటికీ కూడా మీరు చాలా మంది ఏదో ఇన్స్టాగ్రామ్ అలా ఇలా పెడుతూనే ఉంటారు ఈ యాంక్లెట్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇది క్లోజర్ లుక్ చూడండి. మీరు మేబీ ప్రాబ్లమ్ మీకు నీరూస్ లో దొరకచ్చు ఏమో, లేకపోతే ఇప్పుడు ఇలాంటి యాంక్లెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో నాకైతే తెలీదు. నేను అక్కడ ఒక్క దగ్గరే చూస్తా, నేను చూస్తామని నచ్చి తీసుకున్నా. మళ్ళీ ఇంకెప్పుడో ఇలాంటివి కొందామని వెళ్ళినప్పుడు కూడా నాకు దొరకలేదు. ఇవైతే చాలా బాగుంటాయి. నాకు తెలిసి 6 ఇయర్స్ అయింది ఇవి, అలాగే ఉన్నాయి, ఏమి కాలేదు. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఐషానీస్ బర్త్డే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ ఇట్లా గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి నేను అకేషన్ కి తగ్గట్టు చేస్తూనే ఉంటాను. అండ్ నాకు ఇది మీరు బాగా అడుగుతూ ఉంటారు. డెఫినెట్ గా నేను అకేషన్ కి తగ్గట్టు ఎప్పుడు ఏది పెట్టుకుంటే అట్లా చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.